శుభోదయం. పిల్లలు, మనము పాప పలుకుల పాఠం చెప్పుకుంటున్నాం కదా. పాప పలుకులు, చిన్నపిల్లల మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆవంశ సోమసుందర్ గారు రచించిన లెసన్ మనము చెప్పుకుంటున్నాం. ఇది ఆ రోజు చెప్పాను. ఇందులో ఎవరి వల్ల కనబడుతున్నారు? నానమ్మ, తాత, మమ్మీ, డాడీ. ఒక పాప కనబడుతుంది, ఆ పాప యొక్క మమ్మీ, డాడీ, తాత, నానమ్మ కనబడుతున్నారు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎట్టుంటుంది, వాళ్ళు ఏమేమి మాట పలుకులంటే మాటలు, చిన్నపిల్లలు ఏ విధంగా మాట ముదుగుదుగా మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది పాఠ్యభాగ వివరాలు కూడా చెప్పినా ఇది ఏ ప్రక్రియకు చెందింది, పాఠలాగా ఉంటుంది. ఇది ఈయన కవి పరిచయం కూడా ఆవంశ సోమసుందర్ గారు, తూర్పుగోదావరి జిల్లా చంగవరం గ్రామంలో జన్మించిన ఆయన ప్రముఖ అభ్యుదయ కవి. ఆయన వజ్రాయుధం, కాహలి, గోదావరి జలప్రలయం, మేఘరంజని, మినుగురు లాంటి అనేక రచనలు చేసిన చెప్పుకున్నాము. ఇప్పుడు మనము పాఠంలోనికి పోదాం. పాఠం ఏంటంటే గేయ ప్రక్రియ. పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి, ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి, ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి, చెట్టు కొమ్మలో ఎన్నో పెట్టెలు కిలకిలమన్నాయి, మల్లె తీగలో ఎన్నో పువ్వులు గుమగుమలాడాయి, మంచి హృదయములు మంచి గుణాలకు జలజలమంటాయి, మంచి మనసులో మంచి తలంపులు కలకలమంటాయి అని ఒక గేయం రాయడం జరిగింది. చూడండి ఏమంటుందండి, ఇక్కడ ఒక చిన్న పాపకి వాళ్ళ మమ్మీ చూపించుకుంటూ అంటుందంట మనస్తత్వాన్ని గురించి చెప్తుంది. ఏమంటుంది, పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి. పాప మా నోటిలో పాప మాట్లాడుతుంది, ఎన్నో మాటలు గలగలా మాట్లాడుతుంది. మాటలన్నీ వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటారు కదా, ఆ పిల్లలు మాట్లాడుతుంటుంటే చాలా గలగలం అనిపిస్తుంది. అంటే అందంగా అనిపించేది మొత్తం ఇందులో రాసిందైనా అందంగా ఏవేవి అనిపిస్తాయి అని. ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి. ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా నక్షత్రాలు, అవి మెరుస్తుంటుంటే కూడా అందం అనిపిస్తుంటుంది. చాలా అద్భుతం అన్నమాట ఇవన్నీ, ప్రకృతి యొక్క సౌందర్యం, ప్రకృతి సౌందర్యాన్ని కవి వర్ణిస్తున్నాడు. ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిల మెరుస్తున్నవి, మెరుస్తుంటే కదా వాటిని మిలమిల మెరుస్తున్నాయి అంటారు. ఆకాశంలో చుక్కలు మెరిస్తే మిలమిలలాడాయి, ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి. చేపలు ఇప్పుడు మీరు వర్షం పడుతుంది కదా కనిపిస్తుంటే, అన్ని వర్షంలా పోతుంటే ఏర్లో పోతుంటే అన్ని చేపలు కనిపిస్తుంటాయి అనమాట. ఆ చేపలు ఇట్లా పోతుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంటాయి. వాటిని ఏమంటుండంటే తలతలమన్నాయి, మెరుస్తున్నట్టు కనిపిస్తుంటాయి అనమాట. ఒక దగ్గర పైకి పోతుంటే లోపలికి పోతుంటే, పైకి వస్తుంటే లోపలికి పోతుంటే అట్లా విచిత్రంగా అనిపించి మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది చేపలను చూస్తుంటే. పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి. పాప అనేవి మాట్లాడుతుంటే గలగలా అనిపిస్తుంది. ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి. చుక్కలు ఏమో మెరుస్తూ ఉంటుంటే మిలమిల ఇట్లా ఇట్లా మెరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి. తలతల ఇవన్నీ మెరవడమే, తలతల చేపలనేమో తలతల అంటున్నాడు, వాటినేమో మిలమిల అంటున్నాడు, పాప మాటలేమో గలగల అంటున్నాడు అని అదే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడడం అనమాట. చెట్టు కొమ్మలో ఎన్నో పెట్టెను కిలకిలమన్నాయి. చెట్టు కొమ్మలు, చెట్ల మీద మనకు ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనము చూడలేకపోతున్నాం. అసలు ఊర్లలో చాలా బాగుంటుంది, సరే మనం పట్టణంలో కొన్ని ప్రకృతి సౌందర్యాన్ని చూడలేకపోతాం. అయితే ఊర్లలో పోతే మార్నింగ్ పొద్దున అన్నీ చిన్న చిన్న పిట్టెలు, అన్నీ పక్షులన్నీ సౌండ్ చేస్తుంటాయి అనమాట. ఆ సౌండ్కే మనకు మేలుకో వస్తుంది, అది అందమైన సౌండ్. అసలు అదేమంటుండు, చెట్టు కొమ్మలు, చెట్టు కొమ్మల మీద కూర్చొని ఉంటాయి పిట్టెలు, ఏం చేస్తాయి అవి సౌండ్ చేస్తుంటాయి. ఆ సౌండ్ ఏమంటారు, కిలకిలమన్నాయి. చెట్టు కొమ్మలో ఎన్నో పిట్టెలు కిలకిలమన్నాయి, సౌండ్ చేస్తూ ఉంటుంటాయి. ఒక్కొక్క పిట్ట ఒక్కొక్క రకమైన సౌండ్ చేస్తుంటుంది. ఆ సౌండ్ చేసిన దాన్ని బట్టి మనము ఆ శబ్దం ఉంటాం కదా, ఆ శబ్దాన్ని బట్టి మనము ఇది ఏం పిట్ట అనేది, ఏం పక్షి అనేది మనం గుర్తుపట్టవచ్చు అనమాట. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకంగా అరుస్తూ ఉంటుంది. అరవడాన్ని ఏమంటున్నావు, కిలకిలమన్నాయి. అవన్నీ కూడా మనకి వినడానికి సొంపుగా ఉంటాయి, అందంగా అనిపిస్తాయి, రమ్యంగా అనిపిస్తాయి అనమాట. విన బుద్ధి అయితే అటువంటి అన్నీ ధ్వనులు. మల్లె తీగలో ఎన్నో పువ్వులు ఘుమఘుమలాడాయి. మల్లె తీగలో మనం చెట్లు చూస్తాం కదా, అన్ని చెట్లలో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క స్మెల్ ఉంటుంది, వాసన. ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది. మల్లెపూల వాసన ఇంకా అద్భుతం అనమాట. మల్లెపూలు చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర మల్లె తీగ ఉంది, ఆ పువ్వుల నుంచి నీ వాసన వస్తుంది. వాసన ఏమంటారు, ఘుమఘుమలు అంటారు. వాసనలు అండి, ఇప్పుడు మంచిగా మన మమ్మీ ఏదన్నా వంట చేస్తుంటే కూడా అబ్బాయి కొంచెం వాసన మంచి ఘుమఘుమ వాసన వస్తుంది అంటారు. మంచి వాసనని ఘుమఘుమ అంటుంటారు. ఘుమఘుమలు ఆడాయి. మల్లె తీగలో ఎన్నో పువ్వులు, మల్లెలలో కూడా చాలా రకాలు ఉంటాయి.
గొడుమల్లి అని, సంపెంగ అని, సన్న జాజులు అని, అందులో కూడా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైన స్మెల్ వస్తుంటుంటుంది. అయితే ఈడ కూడా మల్లె తీగలో ఎన్నో పువ్వులు గుమగుమలాడాయి, అవన్నీ స్మెల్ వస్తుంది, ఎంత మంచి మంచి వాసనలు వస్తున్నాయి అని చెప్తుంది. మంచి హృదయములు మంచి గుణాలకు జలజలమంటాయి. మంచి హృదయములు మంచి గుణాలకు జలజలమంటాయి. మంచి హృదయములు, ఎప్పుడైనా మంచి హృదయం ఉన్న వాళ్ళు మంచి చేస్తుంటారు, మంచి గుణాలను కలిగి ఉంటారు. మంచి హృదయం ఉన్న వాళ్ళకు మంచి గుణం ఉంటుంది. మంచి గుణం వల్ల వాళ్ళు మంచిగా ప్రకాశిస్తూ ఉంటారు, దాన్ని మంచిగా అనిపిస్తుంది, దాన్ని జలజలమంటాయి అంటుంది అక్కడ. మంచి హృదయములు మంచి గుణాలకు జలజలమంటాయి. మంచి హృదయం ఉన్న వాళ్ళకు మంచి గుణాలు కలిగిస్తాడు భగవంతుడు. ఆ గుణాలతోటి అందరూ కూడా మంచిగానే ఉంటారు, ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు, జలజలమంటాయి. మంచి గుణాలు ఉన్నవాడు మంచిగా ప్రకాశిస్తూ ఉంటాడు. మంచి మనసులో మంచి తలంపులు కలకలమంటాయి. మంచి మనసులో మంచి తలంపులు, ఎప్పుడైనా మనం ఏదైనా కానీ చెడు ఆలోచించొద్దు, మంచే ఆలోచించాలి. మంచి ఆలోచిస్తే మంచే జరుగుతుంది, మంచి మంచి తలంపులే వస్తాయి, మంచి ఆలోచనలే వస్తాయి. చెడుగా ఆలోచిస్తే చెడు ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచించినప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి. అందుకనే కవి ఏమంటుందంటే, మంచి మనసులో మంచి మనసు ఉన్నప్పుడు మంచి తలంపులు ఆలోచనలు అనమాట. మంచి మనసు ఉన్న వాళ్ళకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కలకలమంటాయి అంటున్నారు. అటువంటి మంచి మనసులు వస్తూ ఉంటుంటాయి, అటువంటి కలకలమంటుంటాయి, మంచి అనిపిస్తుంటుంది అనేది కవి యొక్క భావన. మన ఒకసారి చూడండి, పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి. పాప నోటిలో మంచి మంచి మాటలు మాట్లాడుతున్నవి. ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా మిలమిలమని ప్రకాశిస్తూ ఉంటాయి. ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి. ఏటిలా, ఏటి అంటే చెరువు అన్నమాట. చెరువు, చెరువులకు నీళ్ళు పోయేటి కాలువలు ఉండేవి, అవన్నీ పోతూ ఉంటాయి. అందులో ఉన్న చేపలు పైకి కిందికి మెరుస్తూ ఉన్నాయి, తలతలమన్నాయి, మెరుస్తున్నాయి, పైకి వస్తున్నాయి, లోపలికొస్తున్నాయి, తలతలమన్నాయి. చెట్టు కొమ్మలో ఎన్నో పిట్టలు కిలకిలమన్నాయి. చెట్టు కొమ్మలో పిట్టలన్నీ కూడా కిలకిల 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 అని సౌండ్ చేస్తున్నవి. ఇది కూడా సౌండ్ మంచి అనిపిస్తుంటది. మల్లె తీగలో ఎన్నో పువ్వులు మగుమలాడాయి. మల్లె తీగలో ఎన్నో పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులన్నీ మగుమ గుమ అంటే మంచి వాసనను కలిగిస్తుంటవి. మంచి హృదయములు మంచి గుణాలకు జలజలమంటాయి. మంచి హృదయం ఉన్న వాళ్ళకు మంచి గుణం ఉంటుంది, దానివల్ల అందరూ కూడా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు, దానివల్ల మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మంచి మనసులో మంచి తలంపులు కలకలమంటాయి. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి, దానివల్ల వాళ్ళు కూడా ప్రకాశిస్తుంటారు. ఎప్పుడు కూడా మంచి మనసే ఉండాలి, మంచి ఆలోచనలే ఉండాలని కవి మనకు చెప్పడము జరిగింది. జరుగుతూ ఉంది ఇందులో ఇందులో చూడండి, ఇందులో దాని గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇందులో చూడండి, ఇంకా ఇక్కడ మీకు రైమ్స్ అంటే ప్రాస పదాలు ఉన్నాయి చూడండి, ప్రాస పదాలు. ఇంకా ఆయన అర్థాలు కూడా ఉన్నవి. చుక్కలు అంటే నక్షత్రాలు, చుక్కలు నక్షత్రాలు, నక్షత్రాలు ఎన్నో గలగలమన్నాయి, చుక్కలు మిలమిలలాడాయి, ఏటి చేపలు, చెట్టు బొమ్మలో పిట్టలు, మల్లె తీగల పువ్వులు. ఉదయం అంటే ఉదయము అంటే గుండె అనుకోవచ్చు, మనసు అనుకోవచ్చు. మనసు ఇక్కడ మనసు అన్నాడు పని. ఉదయం, ఉదయం మంచి గుణాలు, మంచి మనసులో మంచి తలంపు. తలంపు అంటే ఆలోచన, తలంపు ఆలోచన. ఇవి అర్థాలు చూడండి పిల్లలు. ఇంకా ఇందులో కూడా ప్రాస పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గలగలలాడాయి, మిలమిలలాడాయి, తలతలమన్నాయి. ఇక్కడ ఆడాయి, లాడాయి, ఉన్నాయి, లాస్ట్ ఈ అని వచ్చిందండి. ఇవన్నీ ప్రాస కిలకిలమన్నాయి. ఇట్లా ఇట్లా డబల్ డబల్ కావడం కూడా, గలగల, మిలమిల, తలతల, ఇవన్నీ కూడా మనకు ఒక రకమైన పదాలు అన్నమాట. ఇవి అన్నాయి, లాడాయి, అంటాయి, మంటాయి అని ఉంది లాస్ట్ ఈ అని. ఇదంతా అంత్య ప్రాస, మీకు ఎంత 8th క్లాస్ తర్వాత వస్తుంది, కాకపోతే తెలవడానికి మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ పదాలు ఉన్నవి చూడండి. ఇంకా ఇందులో మీకు కవి పరిచయం అయి ఉన్నవి. తర్వాత తర్వాత లెసన్లో మనము ఇంతవరకు అయితే లెసన్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత క్లాసులో నేను ఇవి చేయండిలో అవి చెప్తూ ఉంటాను. దీనికి సంబంధించిన ఇంకేమైనా ఉంటే కూడా గ్రామరు చూస్తాను. పిల్లలు ఇదంతా మీరు పాఠం మంచిగా చదువుకోండి, మరొకసారి నేర్చుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాకు జూమ్ క్లాస్లో అడగండి. ఓకేనా పిల్లలు, సమాప్తం మరి.